హలో ఫ్రెండ్స్ నేను శశిరేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్ సో చూస్తున్నారు కదండి ఇవి చామంతి మొక్కలు సో మనం లాస్ట్ సీజన్లో పెంచాం కదా వైట్ చామంతి చిట్టి చామంతి అవే అనమాట అయితే నేను ఆ మొక్క ఆల్మోస్ట్ అంతా పోయిందండి నా దగ్గర కొన్ని ఇలా స్టెమ్ కట్టింగ్స్ మాత్రం ఒక దాంట్లో పెట్టి పెట్టాను అవన్నీ మంచిగా ఇలా వేర్లు వచ్చాయి చూడండి సో వీటిని మనం ఇప్పుడు సాయిల్లో నాటుకుందాం ఇలా మనకి ఎక్కడైనా వేర్లతో ఉన్నవి దొరికినా కూడా తెచ్చి నాటుకోవచ్చు ఇవైతే ఇంకా త్వరగా నాటుకుంటాయి లేదంటే మనము స్టెమ్ కట్టింగ్స్ అయినా తెచ్చుకొని ఇసుకలో పెట్టేసి రెగ్యులర్గా వాటర్ చేస్తూ నీడకు పెట్టి ఉంచితే మనకి ఒక వన్ మంత్లో మంచిగా రూట్స్ ఫామ్ అవుతాయండి తర్వాత వాటిని తీసి మనం ఏ కంటైనర్స్లో అయితే పెంచుకోవాలనుకుంటున్నామో వాటిలో పెట్టుకోవచ్చు అనమాట సో ముందు మనం సాయిల్ని రెడీ చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను ఈ కంటైనర్లో వీటిని పెడదామనుకుంటున్నాను ముందే సాయిల్ రెడీ చేసి పెట్టుకున్నానండి వన్ వీక్ ముందు మాన్యూర్స్ కంపోస్ట్లు అన్నీ కలిపేసి పెట్టాను ఇది నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో సాయిల్ తయారు చేసుకుంటాను కదా అలా తయారు చేసిన సాయిల్ అనమాట అయితే ఇది రెయి సీజన్ కాబట్టి సాయిల్ లూజ్గా ఉండడానికి డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉండడానికి కొంచెం ఇసుక కలిపాను సాయిల్ చూడండి లూజ్గా ఎంత బాగుందో సో ఇలా ఉండాలన్నమాట మనకి సాయిల్ మిక్స్ సో ఇప్పుడు ఇందులో మనం ఈ చామంతి మొక్కల్ని నాటుకుందామండి సో so, ఇప్పుడు ఈ సా ఇందులో నాటి చూపిస్తాను మీకు ఫస్ట్ ఈ వేర్లతో ఉన్న మొక్కల్ని నాటుతామండి సో ఈ పెద్ద మొక్క ఉంది కదా ఫస్ట్ దీన్ని నాటుకుందాం సో ఇలా మధ్యలో కొంచెం గుంటలాగా తీసేసి మనం ఆ రూట్స్తో ఉన్న దాన్ని అందులో పెట్టేస్తే మనకి మంచిగా పెరుగుతుందండి సో మనం ఇలా రూట్స్తో ఉన్న వాటినైనా పెంచుకోవచ్చు లేదంటే మనం స్టెమ్ కట్టింగ్స్ అయినా తెచ్చి ఇలా సాయిల్లో పెట్టినా కూడా మనకి రూట్స్ మంచిగా వస్తాయండి సో చామంతి మొక్కలకి రూట్స్ ఎక్కువ డీప్గా లోపలికి వెళ్ళవండి సో పైన పైన అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కంటైనర్ చుట్టూ సో అందుకని మనం చామంతి మొక్కల్ని ఎప్పుడైనా కూడా వెడల్ లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉండే కంటైనర్స్లో పెట్టుకుంటే మనకి మంచిగా గ్రోత్ ఉంటుందన్నమాట సో ఈ స్టెమ్ కటింగ్ని కూడా ఇక్కడ పెట్టాను ఈ మొక్కని తర్వాత మిగతావి కూడా ఇందులో నాటుకుందామండి సో చామంతి మొక్కలకి పెట్టుకోవడానికి ఇది మనకి రైట్ సీజన్ అనమాట సో ఇప్పుడు మనం ఈ సీజన్లో పెట్టుకుంటే మనకి మంచిగా మొక్కలు పెరిగి మా సీజన్ వచ్చేసరికి అవి మంచిగా ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చేస్తాయి అనమాట సో మనం మొక్కల్ని పెట్టుకోవడం మాత్రం ఇప్పుడు పెట్టుకోవాలి సో ఇలా మనము మనం లాస్ట్ ఇయర్ పెంచుకున్న మొక్కలు మన దగ్గర ఉన్నా కూడా సో ఆ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ ఆ స్టెమ్ కటింగ్స్ని డెవలప్ చేసుకోవడం కానీ లేదంటే వేర్లతో ఉన్న వాటిని కలెక్ట్ చేసి ఒక దాంట్లో పెట్టుకొని వాటినైనా జాగ్రత్త చేసుకొని మళ్ళీ ఇలా కొత్తగా నాటుకుంటే సాయిల్ మిక్స్లో ఈ మొ కొత్తగా మెరిగే మొక్కలకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి సో మనం ఆల్రెడీ నుంచో ఉన్న కంటైనర్స్లో అలాగే ఉంచితే మనకి ఆ మొక్కలు అలాగే సర్వైవ్ అవుతాయి కాకపోతే ఫ్లవరింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాదనమాట సో మనం చామంతి మొక్క ఇలా మంచిగా బుష్షీగా బొ తయారయ్యి బొకేలాగా ఎక్కువ ఫ్లవర్స్ రావాలి అంటే మనం ప్రతి సీజన్లో వీటిని కొత్తగా తీసి నాటుకోవాలన్నమాట సో అందుకని మనం సమ్మర్కి ముందే వీటిని ఏం చేయాలి షేడ్లోకి షిఫ్ట్ చేసుకొని అప్పుడు ఇంకా డార్మెన్సీలో ఉంటాయి కాబట్టి ఇవి షేడ్లో షిఫ్ట్ చేసుకొని తర్వాత రెగ్యులర్గా అప్పుడప్పుడు వాటర్ చేస్తూ ఇంకా ఫర్టిలైజర్స్ ఏవి ఇవ్వకుండా ఉంచాలండి మనకి ఇలా రెయిన్స్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఇలా రూట్స్తో ఉన్న కొమ్మలు కానీ లేదంటే స్టెమ్ కట్టింగ్స్ కానీ తెచ్చి నాటుకున్నట్టయితే ఈ కొత్త కొత్తగా పెరిగే మొక్కలు ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుందన్నమాట సో చామంతి మొక్కలు పెంచడానికి ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అండి సో ఇప్పుడు మనం అన్ని నాటుకున్నాం కదా సో దీన్ని మనము షేడ్లో పెట్టుకోవాలండి అయితే నేను ఇప్పుడు ఇది నాకు షేడ్లోనే ఉంటుంది ఇక్కడ ఎండ రాదు ఆఫ్టర్నూన్ తర్వాత ఇక్కడ మొత్తం నిడగానే ఉంటుంది అనమాట అందుకని నేను ఇక్కడే ఉంచేస్తాను మీరు ఇలా పెడితే మాత్రం దీన్ని షేడ్లోనే పెట్టుకోండి ఎండ ఉండే ప్లేస్లో కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచిగా సెట్ అవుతాయి అనమాట సో ఇలా మనం నాటుకున్న తర్వాత వాటరింగ్ అనేది కూడా కంపల్సరీగా చేసుకోవాలండి సో చామంతి మొక్కల్ని మనం ఎక్కడైనా ఒక చిన్న స్టెమ్ కట్టింగ్ దొరికినా కూడా తెచ్చి ఇలా పెంచుకొని రకరకాల కలర్స్లో ఉన్న అన్నీ కలెక్ట్ చేసుకొని పెంచుకోవచ్చండి సో ఇది రైట్ టైం అనమాట చామంతి మొక్కలు పెట్టడానికి సో ఇదండి ఇవాళ వీడియో చామంతి మొక్కలు ఎలా నాటుకోవాలి అని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్